శ్రీమాత్రే నమః భక్తి నైనేయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. న్యూమరాలజీ ఆధారంగా సంఖ్యాశాస్త్రం ఆధారంగా ఈ 2021 సంవత్సరం మే నెల మాసి ఫలితాలు మనం చూసినట్లయితే 6వ తారీఖు 15వ తారీఖు 24వ తారీఖు ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ మే నెల మాసి ఫలితాలు ఎట్లా ఉంటాయి అది మనం చూద్దాం. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మీకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయడానికి కాలం ఎంతో యోగిస్తుంది. కాకపోతే ఈ కాన్ఫిడెన్స్ని ఓవర్ కాన్ఫిడెన్స్ చేయవద్దు. అంటే మీరు చేసే పని ప్లేస్లో మీ తాలూకా వృత్తి స్థానంలో మీకు మాత్రమే సాధ్యమయ్యే పనులు కొన్ని ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మీరు దాన్ని ఎప్పుడు ప్రదర్శించవద్దు. మీ తాలూకా టెక్నికల్ అనాలిసిస్ కానీ మీ తాలూకా ఏదైతే మీరు వర్క్ చేసి దాన్ని సక్సెస్ చేయగలరో ఒక చిన్న పనిని కూడా మీరు ఏమి ఒక రూపం లేని పనిని ఇచ్చినట్లయితే మీకు దాన్ని ఒక చక్కటి రూపంలోకి తీసుకువచ్చి ఫైనల్ అవుట్పుట్ చేయగల స్కిల్ మీకు స్వతహాగానే మీకు ఉంటుంది. కానీ అలాంటి కాన్ఫిడెన్స్ని ఈ వర్క్లో మీరు చూపించే ఈ సక్సెస్ని మీ ఓవర్ కాన్ఫిడెంట్గా మీరు చేసుకోకుండా ఉన్నట్లయితే మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉన్నారన్న స్ఫురణ కలిగి ఉండండి. మీరు ఎప్పుడైతే ఓవర్ కాన్ఫిడెంట్గా చేస్తారో మీ తాలూకా ప్రదర్శన ఎప్పుడైతే నేను మాత్రమే చేయగలను అనే దృక్పథాన్ని మీరు చూపించినట్లయితే అది మీకు ఫ్యూచర్ డేస్లో మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన అంశముల్లో మీరు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన అంశముల్లో అది ఒక పెద్ద ఆటంకంగా ఒక పెద్ద డేంజర్గా మీకు ట్రాన్స్ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎప్పుడూ మీరు డౌన్ టు ఎర్తే ఉండండి. మీకు సాధ్యమైన పనిని మీరు చేయండి. అసాధారణమైన పనులు చేయటం అన్నది మీ తాలూకా లక్షణం. అలాంటి అసాధారణమైన పనులు చేసినప్పటికీ మీరు ఇదేముంది నాకు సాధ్యమైంది అన్న ఒక దృక్పథంలోనే ఉండండి. తప్పితే మీ తాలూకా ప్రతిభని అందరికీ ప్రదర్శించాలి, అందరూ మెప్పు పొందాలనే ఒక సంకల్పంతో అలాంటి ఒక కోరికతో మీరు మీ తాలూకా కాన్ఫిడెన్స్ని ఓవర్ కాన్ఫిడెన్స్గా టర్న్ చేసుకోవద్దు. అలాగే గృహిణులు ఎవరైతే ఉన్నారో, లేడీస్ ఎవరైతే ఉన్నారో ఈ డేట్స్లో పుట్టిన వారు, వీరు ఈ మాసం ఖర్చులు ఎక్కువ అవడానికి అవకాశం ఉన్నది. అనవసరమైన ఖర్చులు అట్లాగే అవసరం లేని వస్తువులు కూడా కొనడానికి అవకాశం ఉన్నది. గృహానికి సంబంధించిన అంశంలో చిన్నపాటి ఈ దుబారా ఖర్చు అన్నది జరగడానికి అవకాశం ఉన్నది. మీరు తీసుకునే వస్తువుల్లో బడ్జెట్ ప్రకారం మీ తాలూకా అవసరానికి, మీ తాలూకా ఉపయోగానికి, వినియోగానికి ఎంతైతే అవసరం ఉంటుందో అది ఒక ప్రణాళికాబద్ధంగా మీరు తీసుకున్నట్లయితే చక్కటి మీకు ఆ ఖర్చులకు సంబంధించిన అంశముల్లో ఒక నియంత్రణ అన్నది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మాసం మొత్తం మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. మీ తాలూకా పనులు ఏవైతే ఉన్నాయో, మీరు చేయగలిగిన పనులు, మీరు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి మీద వదిలివేయవద్దు. ఎవరి మీద ఆధారపడకుండా మీ తాలూకా పనులు మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కొద్దిపాటి చికాకు, ఇరిటేషన్ రావడానికి అవకాశం ఉన్నది. ఈ 6 నెంబర్ సిరీస్లో పుట్టిన వారు 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు పుట్టిన వారికి నేను చేయాలనుకున్న పనిని నేను చేస్తాను కానీ ఇప్పుడు కాదు తర్వాత చేస్తానని ఒక పోస్ట్ పోన్ ధోరణి వస్తుంది. అట్లా కాదు, ఈరోజుది ఈరోజే చేయాలి అని ఎవరైనా చెప్పినప్పుడు వారికి చిన్నపాటి ఇరిటేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమయం అన్నది మీకోసం ఆగదు. ఏ రోజు పని ఆ రోజే చేయటం అన్నది ఒక మంచి లక్షణం. ఆ లక్షణాన్ని మీరు అలవాటు చేసుకున్నట్లయితే మీరు చక్కటి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రోజు అసైన్మెంట్స్, ఏ రోజు వర్క్స్ ఆ రోజు చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ బ్యాలెన్స్ ఎమోషన్స్లో మీరు ఒక బ్యాలెన్స్ని తీసుకురావడానికి ట్రై చేయండి. అప్పటి వరకు శాంత స్వరూపంగా ఉండి దాని తర్వాత వెంటనే ఒక రకమైన ఇరిటేషన్ వచ్చి మీరు అందరి మీద భావోద్వేగాలతో అరుస్తూ ఉంటారు పెద్ద పెద్ద గొంతుతో. ఈ లక్షణం అన్నది మంచి లక్షణం కాదు. దీన్ని మీరు ఒక సమతుల్యత తీసుకురావడానికి మీరు మెడిటేషన్ చేసినట్లయితే మీ ఆ ఎమోషన్స్ మీద ఒక మంచి బ్యాలెన్స్ వస్తుంది. అట్లాగే చేయాలనుకుంటున్న పనుల మీద కంటిన్యూగా మీరు 4-5 పనుల మీద ఒకేసారి దృష్టి కేంద్రీకృతం చేయకుండా మీ తాలూకా వర్క్స్ అన్నింటినీ స్ప్లిట్ చేసుకోండి. ఫస్ట్ ఈ పని, తర్వాత ఈ పని, తర్వాత ఆ పని. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక దాంట్లోకి వెళ్ళినట్లయితే ఈ వైఖరిని మీరు, ఈ లక్షణాన్ని మీరు అలవాటు చేసుకున్నట్లయితే మీకు కన్ఫ్యూషన్ రాదు ఫస్ట్. అట్లాగే ఏ పనికి సంబంధించిన రిజల్ట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే మీ రియాక్షన్ ఉంటుంది. కానీ నేను ఏ పని చేసినా సరే సక్సెస్ అవ్వట్లేదు అన్న విషయం మీకు పోతుంది. ఫస్ట్ పని ఫెయిల్ అయింది, ఓకే సెకండ్ పనిలో సక్సెస్ వచ్చింది. ఓవరాల్గా మీ మైండ్ డిస్టర్బ్ అవ్వకుండా మీ తాలూకా పర్ఫార్మెన్స్ గ్రాఫ్ పైకి వెళ్ళటానికి ఈ ఆలోచన ఏదైతే ఉందో, ఇలాంటి ఆలోచన సరళిని అవలంబించుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో, టీవీ రంగాలు, న్యూస్ రంగాలు, అలాగే పేపర్కి సంబంధించిన అంశముల్లో
ఇలాంటి వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు వారికి శుభ సమయంగా ఉంటుంది ఫార్మా రిలేటెడ్ బిజినెసెస్ కూడా చక్కగా ఉంటాయి ఎవరైతే బట్టలు అలాగే క్లాత్కు సంబంధించిన బిజినెస్లు చేస్తూ ఉన్నారో వాటికి వారికి మాత్రం కొద్దిగా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మీ తాలూకా వ్యాపారాలు మూసివేసి కొత్త వ్యాపారాలు చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తతో మీరు వ్యవహరించినట్లయితే ఈ ఆర్థిక సంక్షోభాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది ఎవరైతే ఆర్థికపరమైన ఒక స్తబ్దతని అలాగే ఒక సంక్షోభ స్థితిని అట్లాగే అప్పుల బాధలతో ఎవరైతే ఉన్నారో వారు అమెరికన్ డైమండ్ అనే ఒక రత్నం ఉంటుంది ఆ రత్నాన్ని వెండిలో లాకెట్గా తయారు చేయించుకొని మీరు హృదయస్థానంలో ధరించినట్లయితే మీకు చక్కటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది దుర్గామాతని ఎక్కువగా మీరు పూజించినట్లయితే మీకు సంబంధించిన ఈ నెగిటివ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అలాగే మీ మానసిక స్థితి సహజ స్థితిలో ఉండటానికి అనువైన ఎనర్జీస్ మీరు దుర్గామాతని పూజించినట్లయితే మీకు యోగ్యమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత్రయే నమః.